రాజధాని నిర్మాణం మరియు మూడు ప్రాంతాల అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని కదిరి టీడీపీ నాయకులు మనోహర్ నాయుడు అన్నారు. ఈ ప్రభుత్వానికి అభివృద్ధి చేతగాక మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి చేస్తూనే రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రాంతాలు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలను కూడా అభివృద్ధి వైపు నడిపించారు. ఆ రోజు అమరావతి రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చవుతాయి అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, అమరావతి రాజధాని అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్, దీనికి ఒక రూపాయి కూడా రాష్ట్ర ఆదాయంలో నుంచి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కాబట్టి రాష్ట్ర యొక్క అభివృద్ధికి, అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఖర్చు పెడుతూ అమరావతికి ఏదైతే డబ్బు దాని ద్వారానే వచ్చే డబ్బు ఉందో భూముల ద్వారా, ఆ డబ్బుతోనే మనం రాజధాని నిర్మించవచ్చు అని చెప్పారు. అదేవిధంగానే చేసి చూపించారు. ఆయన అక్కడ నిర్మాణాలు కొనసాగించారు, అలాగే కావాల్సినటువంటి భవనాలన్నింటినీ కూడా ఆయన నిర్మాణం చేస్తూ వచ్చారు. అలాగే అదే టైంలో ఇటు ఉత్తరాంధ్ర కానీ, కోస్తా కానీ, రాయలసీమ కానీ అభివృద్ధి చేయడానికి ఎన్నో ప్రాజెక్టులు, పరిశ్రమలు అందించారు. అందులో శ్రీకాకుళం జిల్లాకు తీసుకున్నట్లయితే భవన్పాడు, కళింగ పోర్టు, స్మార్ట్ సిటీ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ మరియు ఆర్కిటెక్చర్స్, పక్షుల సంరక్షణ కేంద్రం, హార్డ్వేర్ పార్క్స్. అలాగే విజయనగరం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, మెడికల్ కాలేజీ, స్మార్ట్ సిటీ, గిరిజన యూనివర్సిటీ, హార్డ్వేర్ పార్క్స్, స్టీల్స్ ఎక్సైన్స్ ఇండియా లిమిటెడ్, విశాఖలో ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూటు, ఫారెన్ ట్రేడ్స్, ఫిన్టెక్ వ్యాలీస్, ఆదాని డేటా సెంటర్, అలాగే లులు గ్రూప్ సెంటర్, మిలీనియం టవర్సు, అలాగే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, హిందుస్థాన్ కోకోకోలా. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో తీసుకున్నట్లయితే కోస్తా ప్రాంతంలో పెట్రోలియం యూనివర్సిటీలు, తెలుగు యూనివర్సిటీలు, స్మార్ట్ సిటీలు, రాజమండ్రిలో ఐటీ హబ్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, అలాగే నర్సాపూర్ పోర్టు, కొబ్బరి పీచు పరిశ్రమలు, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు, ఉద్యాన పరిశోధన కేంద్రాలు, కూచిపూడి నృత్య అకాడమీలు, అలాగే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్లు, ఆటోమొబైల్ హబ్లు, ఐటీ హబ్లు, మేధా టవర్సు, అశోక్ లేలాండు, ఇలాంటివెన్నో కూడా అక్కడ నిర్మాణాలు చేసి ఉత్తరాంధ్రాన్ని కానీ, కోస్తాను కానీ డెవలప్ చేశారు, అభివృద్ధి చేశారు. రాయలసీమ ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమను తీసుకుని వచ్చి, అలాగే వాటి అనుబంధ సంస్థలతో పాటు సోలార్ ప్రాజెక్టులను కూడా అక్కడ